మాన్కోటలో బీఆర్ఎస్ మహాధర్నాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందిస్తారు. లివిల్, ఈ ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఉసిగొల్పింది. ఎట్టకేలకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకొని మరి వాళ్ళ ధర్నా సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది. సో దీనికి గిరిజన బిడ్డలంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిండ్రు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వాళ్ళంతా ఏం మాట్లాడిండ్రు, ఏమంటున్నారు? ఇవాళ ప్రభుత్వం అడుగడుగున నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తుంది, అడుగడుగున కూడా ప్రజా పోరాటాలను అణిచివేసే కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే లగచర్లలో జరిగిన దాడికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఏమే కాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వారికి అండగా ఉండి అన్ని విధాలుగా వారి పోరాటానికి మద్దతు తెలిపారు. ఏదైతే వారికి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం, ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. అందుకు నిదర్శనంగానే లగచర్ల బాధితులకు తెలంగాణ భవన్లో నీడ కల్పించి వారికి ఒక అన్నలా అండగా ఉండి వారికి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయిండు కేటీఆర్. జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలిసి లగచర్ల బాధితుల గోడును వినిపించారు. ఆ నేపథ్యంలోనే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ సైతం ఇవాళ కేటీఆర్ చేసిన కృషి, ఏదైతే కేటీఆర్ చేసిన పట్టుదలతో ఇవాళ లగచర్లలో పర్యటించి అక్కడున్న బాధితులకు సంబంధించిన వారి అందరి దగ్గర కూడా వివరాలు సేకరించింది. లగచర్లలో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రశ్నించింది. ఇవాళ మరోసారి లగచర్ల బాధితులకు అండగా మానుకోటలో ఏదైతే మహబూబాద్లో జరిగిన గిరిజన లంబాడి మద్దతు సభ ఏదైతే ఉందో దాని వల్ల పూర్తిగా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల కిందనే నిర్వహించాల్సిన ఈ సభను ప్రభుత్వం కుట్రలతో ఆపివేస్తే ఒకవైపు న్యాయమే గెలిచింది, మరొకసారి హైకోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో 1000 మందితో అనుమతిస్తే ఇవాళ మా గోడు వినండి అని చెప్పేసి దాదాపు 25,000 మంది వరకు కూడా ఈ సభకు హాజరైనారు. వారంతా కూడా లగచర్ల బాధితులకు జరిగిన అన్యాయాన్ని, ఇంకొవరికి అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇవాళ పెద్ద ఎత్తున కూడా సభకు హాజరయ్యారని చెప్పేసి కూడా అక్కడ బీఆర్ఎస్ ఏళ్ళు చెప్తున్నారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ వారిని ఉద్దేశించి ప్రసంగించిన నేపథ్యంలో వారంతా కూడా లగచర్ల బాధితులకే కాదు ఇవాళ యావత్ తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా ఇలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కేటీఆర్ నేను కూడా అండగా ఉంటానని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ లగచర్ల ఘటనే కాదు, ఇవాళ యావత్ తెలంగాణలో జరుగుతున్న ఏ ప్రభుత్వ వ్యతిరేక, ప్రభుత్వానికి సంబంధించి ఏ వ్యతిరేకంగా అయినా జరిగితే పోరాటాలను అణిచివేసే కుట్రలు ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ మానుకోటలో జరిగిన సభని ఇవాళ ఉదంతంగా తీసుకోవచ్చు. ఇవాళ వేలాది మంది సభకు వచ్చిన తీరును కూడా ఇవాళ మనం గమనించవచ్చు. ఖచ్చితంగా ప్రశ్నిస్తే ప్రభుత్వం కుట్రలు చేస్తుంది, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తుంది, ప్రశ్నిస్తే గొంతులు నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ న్యాయం ఉంది, చట్టాలున్నాయి, చట్టాలన్నీ కూడా ఇవాళ ప్రశ్నించే గొంతుకలకు ఒక ఆయుధం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సైతం ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. నాడు హైడ్రా బాధితులు కావచ్చు, నేడు లగచర్ల బాధితులు కావచ్చు, ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. వారికి అండగా ఉండి వాళ్ళ వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది, వారికి తరపున కావాల్సిన న్యాయ సహాయం చేస్తుంది. లీగల్గా పోరాటం చేసి అంతిమంగా విజయాన్ని సాధిస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఏదైతే లగచర్ల గిరిజన బాధితుల గోడి వాళ్ళ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకుపోయిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే దక్కుతుందని మరోసారి చెప్పుకోవచ్చు. అందుకు నిదర్శనం ఇవాళ జాతీయ ఉమెన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఇవాళ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా అక్కడ ప్రకటించిన తీరు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా గిరిజనులకు ఫార్మా కంపెనీల పేరుతో గిరిజనులపై జరుగుతున్న దాడులు కావచ్చు, గిరిజనులపై చేస్తున్న ఏదైతే చేష్టలు కావచ్చు, ఇలా ప్రభుత్వంలోని కొంతమంది రాజకీయ ఒత్తిళ్లకు గురవుతూ అధికారులు చేస్తున్న దాడులు కావచ్చు, వారు చేస్తున్న నానా హంగామా కావచ్చు, వాటి అన్నింటిని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది, బీఆర్ఎస్ పార్టీగా పోరాటం చేస్తుంది. దానికి మద్దతు కానీ ఇవాళ మహబూబాద్లో ఒక గిరిజనులంతా కూడా ఒక సభ ఏర్పాటు చేశారు. దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ఇది కేసీఆర్ చేసిన ఏర్పాటు చేసిన సైన్యం, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము వాళ్తామని చెప్పేసి కూడా మరోసారి చెప్పారు. అంతేకాకుండా నాడు తెలంగాణ వ్యతిరేకంగా పోరాడిన శక్తులన్నింటికి కూడా మానుకోటే సమాధానం, మానుకోట రాళ్ల మహత్యమే అని చెప్పేసి మరోసారి పునరుద్ఘాటించారు. ఇవాళ ఏదైతే మానుకోట రాళ్లకు తెలిసిన మహత్యం, మరొకసారి లగచర్ల బాధితులకు సంబంధించి కూడా మానుకోట వేదికగానే శంకారావం పూరించిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మానుకోట దాడులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవాళ యావత్ మానుకోట సంబంధించిన
లంబాడి గిరిజన బిడ్డలంతా కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కూడా ఇవాళ మనకు అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, ఇవాళ గిరిజన పోరాట సమితి కావచ్చు, ఎవరు చూసినా లంబాడి హక్కులకు సంబంధించి మేము ఖచ్చితంగా ముందుంటాం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం, లగచర్ల బాధితులకు అండగా ఉంటాం, వారికి అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోం, మాకు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్లాన్ కేటీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ఏదైనా చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ మరొక్కసారి లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా మరొక్కసారి వార్తలోకి ఎక్కింది. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి సభ ఇవాళ నిర్వహించారు. నా భూతో భవిష్యత్ అనే విధంగా ఇవాళ లగచర్లకు సంబంధించి వారికి మద్దతు ఇచ్చేందుకు మహబూబాద్ సంబంధించిన గిరిజన బిడ్డలు ఇవాళ తరలి వచ్చిన తీరును కూడా మనం చూడవచ్చు. ఇవాళ లగచర్ల బాధితులు ఢిల్లీలో పోరాడుతుంటే ఇవాళ ప్రభుత్వం మాత్రం చీమ చిట్టుకుమన్నట్టు కూడా ఇవాళ వివరించిన తీరును కూడా ఇవాళ మరొకసారి చూడవచ్చు. ఫార్మా కంపెనీల పేరుతో ఇవాళ ఏదైతే భూ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా మనం భావించవచ్చు. స్వేచ్ఛ